हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु गोल्ड फाइनेंस कंपनीज एस्पेशली मन की मनपुरम फाइनेंस कानिवंडी लेकपोते मुत्तूट फाइनेंस कानिवंडी इवी एंदुकु 100% रिटर्न्स इच्चाई मार्च लोस नुंची अने रीजन वाट रीजन गुरिंची नेनु मीतो डिस्कस चेस्तानु ओके सो इवी बेसिकली मन की मनपुरम फाइनेंस अंड मुत्तूट फाइनेंस ई रेंडु कंपनीज उन्नाई अंड रीसेंट गा ओक आर्टिकल वच्चिंदी मन की टाइम्स आफ् इंडिया लो सो गोल्ड शाइन्स अमांग स्मॉल बिजनेसेस अनि ओके सो दीनि गुरिंची कूडा नेनु मात्लाडतानु जून 9th नुच्चिंदी ई लिंक नेनु टेलीग्राम चानल लो शेर चेस्तानु मीतो कूडा सो ऑलरेडी टेक्निकल एनालिसिस वाळ्ळकि शेर चेशानु मीतो कूडा नेनु शेर चेसुकुंटानु ओके सो इदी రీసెంట్ న్యూస్ బట్ ఆల్రెడీ మనకి 100% మూమెంట్ అనేది మనకి స్టాక్స్లో ఉన్నాయి ఓకే సో దీని గురించి నేను మాట్లాడతాను టెక్నికల్గా మాట్లాడతాను రేదర్ దాన్ ఫండమెంటల్స్ ఓకే సో ఈ రీజన్స్ కూడా నేను మాట్లాడతాను ఎందుకు ఈ యొక్క మూమెంట్ అనేది వచ్చిందని చెప్పి ఓకే సో తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడండి సో దట్ మీకు ఐడియా వస్తుంది ఓకే సో ఈ కంపెనీస్ ఎలాగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనే విషయాలు కూడా మీకు ఐడియా వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో మన ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి ఆ తర్వాత కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు అని ఓకే సో మీరు కనుక ఒక ఇన్వెస్టర్ కానివ్వండి ట్రేడర్ కానివ్వండి స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ముందుకు వెళ్దాము అనుకుంటున్నట్లయితే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ థింగ్ నేను మీకు ఇక్కడ మనపురం ఫైనాన్స్ చూపిస్తాను ఓకే సో బిఫోర్ దట్ మనపురం ఫైనాన్స్ కన్నా మనం ముందు గోల్డ్ గురించి నేను మీతో చార్ట్ డిస్కస్ చేస్తాను ఓకే గోల్డ్ చార్ట్ గురించి సో లాట్ ఆఫ్ టైమ్స్ నేను ఈ గోల్డ్ చార్ట్ని నేను మీరు మీతో కూడా నేను షేర్ చేసుకున్నాను అలాగే టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళతో ఎప్పుడైతే వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ డిప్ ఇది ఎప్పుడైతే మనకి డిప్ ప్రొవైడ్ చేస్తుందో ఓకే సో ఇది కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది ఓకే బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనుకోవచ్చు లేకపోతే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అనుకోవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది సో ఈ చార్ట్స్ నేను షేర్ చేసుకుంటా ఉన్నాను ఓకే సో అండ్ మెయిన్లీ సో బై ఆన్ డిప్స్ యొక్క మెథడాలజీ ఇది బై ఆన్ డిప్స్ పైన ఓకే సో ఇక్కడ నేను మీకు సపోర్ట్స్ నేను చూపిస్తాను ఈ స్టాక్కి దీస్ ఆర్ ద సపోర్ట్స్ ఓకే సో మొన్న ఇక్కడ చూడండి లైక్ 1670 లెవెల్స్కి టచ్ అయింది విచ్ ఇస్ ద సపోర్ట్ లైన్స్ ఓకే సో సపోర్ట్ సో మీరు ఇక్కడ నుంచి కూడా ఇది సపోర్ట్గా తీసుకోవచ్చు ఓకే సో సమ్వేర్ హియర్ ఓకే సో ఇదంతా కూడా సపోర్ట్ ఓకే సో బిలో కూడా పెట్టుకోవచ్చు మనకు ప్రాబ్లం లేదు ఓకే సపోర్ట్స్ ఓకే సో సమ్ వాట్ హియర్ ఓకే సో ఇలాగా సపోర్ట్ అనుకోవచ్చు సో ఆ సపోర్ట్స్ని టచ్ చేసి వెంటనే వెరీ ఫాస్ట్ రికవరీ సో ఇది బుల్లిష్ టైమ్స్లో ఇలాంటి రికవరీస్ మనం చూస్తాము ఓకే సో బుల్లిష్ పీరియడ్స్లో సో ఇది ఇదైతే సెల్లింగ్ ఉంది బాగానే ఓకే సో 1710-15 లెవెల్స్ నుంచి 1670కి వచ్చింది బట్ రికవరీ చూడండి వెరీ ఫాస్ట్ రికవరీ అండ్ ఆల్మోస్ట్ ప్రీవియస్ హైస్కి వెళ్ళిపోయింది ఓకే సో ఈ జోన్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది మీరు చూడొచ్చు ఇది దిస్ ఈజ్ ఎ బుల్లిష్ ఫ్లాగ్ ఓకే సో ఈ జోన్లో కన్సాలిడేట్ అవుతుంది వన్స్ ఈ జోన్ నుంచి ఒకసారి బయటికి కనుక స్టాక్ వస్తే ఈ జోన్ నుంచి మనకి గోల్డ్ అనేది బయటికి కనుక మనకి స్టాక్ వస్తే ఇది 1900 లెవెల్స్ ఫస్ట్ 1800 ఆ తర్వాత ప్రీవియస్ హైస్ 1900 లెవెల్స్కి వెళ్ళటానికి చాలా ఆస్కారం ఉంది ఓకే సో ఇది గోల్డ్ గురించి లిటిల్ టెక్నికల్ పిక్చర్ ఓకే సో బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఉంది బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ మనకి తెలుసు సో బుల్లిష్ ప్యాటర్న్ ఓకే సో టైట్ కన్సాలిడేషన్స్లో మూవ్ అవుతుంది సో 1670 నుంచి 1750 మధ్యలో మూవ్ అవుతుంది సో అవుట్ ఆఫ్ దిస్ రేంజ్ ఎట్ సైడ్ అయినా కావచ్చు బట్ మోస్ట్లీ పాజిటివ్ సైడ్ ఉండొచ్చు సో అవుట్ ఆఫ్ దిస్ రేంజ్ ఈ రేంజ్ కనుక మనకి దాటితే కనుక స్టాక్ 1800 ఆ తర్వాత 1900 గోల్డ్ అనేది 1800 ఆ తర్వాత 1900 లెవెల్స్ కూడా రీచ్ అవ్వచ్చు ఓకే సో ఇది గోల్డ్ మనకి ఇప్పుడు దీని నుంచి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోల్డ్ బుల్లిష్ టెరిటరీలో ఉంది అండ్ గోల్డ్ అనేది గోల్డ్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఓకే సో వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్ ఓకే సో ఇంతకుముందు నేను ఆ రీజన్స్ ఎందుకో డిస్కస్ చేశాను గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఓకే సో దీని ప్రకారంగా మనకి ఈ ఇన్ఫర్మేషన్ మీరు సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు మనపురం ఫైనాన్స్ ఒక చార్ట్ నేను చూపిస్తాను ఓకే సో మనపురం ఫైనాన్స్ మంత్లీ ఇది నేను మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి మనపురం ఫైనాన్స్ ఓకే మంత్లీ చార్ట్ సో ఇది చూడండి మార్చ్ 18th ఈ చార్ట్ నేను క్రియేట్ చేయడం జరిగింది ఓకే సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అండ్ ట్రేడ్ పర్పస్ కోసం వాట్ ఎవర్ నేను రెస్పెక్టివ్ ప్రీమియం గ్రూప్స్లో దీన్ని షేర్ చేయడం జరిగింది ఓకే సమ్వేర్ ఓకే సో చూడండి సపోర్ట్ జోన్ 84-74 లెవెల్స్ మనకి మనపురం ఫైనాన్స్కి వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ సో అండ్ మోర్ ఓవర్ నేను గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ని కాన్సన్ట్రేట్ చేయమని టెలిగ్రామ్ ఛానల్లో నేను డిస్కస్ చేశాను ఓకే ప్రీమియం మెంబర్స్కి టెక్నికల్ అనాలిసిస్
వాళ్ళకి. ఎందుకు ఆ రీజన్స్ కూడా ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ న్యూస్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను మన్నాపురం ఫైనాన్స్ మనకి మార్చి లోస్ నుంచి ఎంతవరకు మనకి వెళ్ళింది అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో మీరు చూసారు కదా ఆల్రెడీ చార్ట్ ప్రకారం మనకి స్టాక్ మనకి సపోర్ట్ 84 to 74 లెవెల్స్ మనకి సపోర్ట్స్. ఓకే, సో అది మంచి అక్యుములేషన్ జోన్స్. ఓకే, సో లో రిస్క్ జోన్స్ నేను మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తూ ఉంటాను లో రిస్క్ పాయింట్స్. ఓకే, సో మన్నాపురం ఇక్కడ వాచ్ లిస్ట్లో కూడా ఉన్నట్లు ఉందండి. ఓకే, సో లో రిస్క్ పాయింట్స్ నేను మీకు చెప్తూ ఉంటాను. దీస్ ఆర్ దర్ లో రిస్క్. ఓకే, లో రిస్క్ జోన్స్ అనొచ్చు, లో రిస్క్ ఏరియాస్ టు అంటారు చాలామంది అంటారు. ఇవి మనకి ప్రాబబిలిటీ ఎక్కువ అంటే హై రివార్డ్ అండ్ లో రిస్క్. ఓకే, సో బట్ చాలామంది అంటూ ఉంటారు అలాంటి సెటప్స్ దొరకవు అది ఇదని. సో నేను మీతో డిస్కస్ చేసే సెటప్స్ అన్నీ అవే సెటప్స్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ దట్ మనకు అటు దొరకవు అవన్నీ కాదు, వాటిపైకి వెళ్ళకండి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్ అనేది మీ దగ్గర ఉంటే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెటప్స్ టు ఐడెంటిఫై దీస్ థింగ్స్. ఓకే, సో సెటప్స్ మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మన్నాపురం ఫైనాన్స్ నేను మీకు డైలీ చార్ట్ ఇది. సో ఇక్కడ చూడండి, సో మార్చ్ లో చూడండి ఎగ్జాక్ట్గా మనకి మార్చ్ 24 మనకి లో. ఓకే, సో ఇది ఎప్పుడు, ఓకే మార్చ్ 19. ఓకే, సో ఆ చార్ట్ నేను మార్చ్ 18 షేర్ చేశాను. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి మనకి ఎగ్జాక్ట్ లో వచ్చేసి 74 రూపీస్ అండి. ఓకే, సో ఎగ్జాక్ట్లీ 74 రూపీస్, 74.055 ఎంతో ఈ క్యాండిల్ మనకి లో. సో ఇప్పుడు నేను మీకు కంపేర్ చేసి చూపిస్తాను మిగతా రిటర్న్స్ ఈ కంపెనీ ఎలాగా ఈ రిటర్న్స్ ఇచ్చిందో. ఓకే, ప్రైస్ రేంజ్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ లో సెలెక్ట్ చేసుకోండి. ఇవాళకు ఉన్న ప్రైస్ చూడండి మనకి, సో 100% అంటే దగ్గర 75 రూపీస్ నుంచి స్టాక్ మనకి 150 రూపీస్ ఏంటంటే 100% ఆల్రెడీ ఇది రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి 100%. ఓకే, సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ ముత్తూట్ నేను మీకు చూపిస్తాను. ఓకే, సో అండ్ ఇదే రిటర్న్స్ నేను మిగతా కంపెనీస్తో కూడా కంపేర్ చేస్తాను. ఓకే, సేమ్ ముత్తూట్ కూడా సేమ్ అదే రోజు మనకి నెక్స్ట్ 1 or 2 డేస్లో మనకి లో చేసింది, లో మేక్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి స్టాక్ చూడండి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 110, ఓకే 108%, ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ ఆల్రెడీ ముత్తూట్ ఫైనాన్స్ కూడా ఇచ్చింది. ఓకే, సో బోత్ మన్నాపురం అండ్ ముత్తూట్. సో ఇప్పుడు ఇదే లీడర్స్లో ఇదే సెగ్మెంట్స్లో ఉన్న వేరే కంపెనీస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ చూద్దాం. ఓకే, సో నేను ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ షెడ్ కంపెనీయో ముత్తూట్ మన్నాపురం మంచి కంపెనీ అని చెప్పట్లేదు. అలాగా కంక్లూజన్స్ తీసుకోకండి. నేను ఏం చెప్తున్నానో మీరు ఆలోచించండి. ఓకే, సో మీరు నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్గా ఆలోచిస్తే కనుక మీకు డెఫినెట్లీ మీ ఆన్సర్ ఉంటుంది. సో మార్చ్లో, ఓకే, సో మార్చ్లో నుంచి ఇవాళ రిటర్న్స్ మనం చూసినట్లయితే ఇది 4%. ఓకే, సో ఇక్కడ ఎక్కడైనా మీరు రిటర్న్స్ చూసినా ఇవాళ రిటర్న్స్, ఓకే, సో ఇక్కడ కదా, సో క్లోజింగ్ ప్రైస్ అబో కదా, సో ఆల్మోస్ట్ మార్చ్ లోస్ నుంచి మీరు చూసినట్లయితే ఈ స్టాక్ అనేది మనకి 15% 16% రిటర్న్స్ ఇచ్చింది. దిస్ ఈజ్ బజాజ్ ఫైనాన్స్. ఆ తర్వాత శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ చూద్దాం. ఓకే, సో ఇవి పెద్ద కంపెనీస్. ఓకే, సో ఎన్బిఎఫ్సి స్పేస్లో ఇవి పెద్ద కంపెనీస్. అండ్ మార్చ్ లోస్ ఇక్కడ కూడా మనం మార్చ్లో చూద్దాం. ఓకే, సో ఇది మార్చ్ లోస్గా కన్సిడర్ చేద్దాం. ఇవాళ ఉన్న ప్రైస్కి 50% రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. అండ్ ఆ తర్వాత చోళమండలం కూడా చూద్దాం. ఓకే, సో మీరు ఇంకా మిగతా కంపెనీస్ ఏ కంపెనీస్ అయినా చూడొచ్చు. ఓకే, సో ఈ రెండు కంపెనీస్ ఎందుకు మనకి అవుట్స్టాండింగ్గా రిజల్ట్స్ ఇచ్చాయి అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను. సో చోళమండలం చూడండి, మార్చ్ సేమ్ ఇక్కడే చూడండి. సో ఈ లోస్ నుంచి ఇవాళ ఉన్న హైస్ మనకి 30% చోళమండలం ఫైనాన్స్ మనకి రిటర్న్స్. ఓకే, 30% మనకి రిటర్న్స్ ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనం చూసినట్లయితే బజాజ్ ఫైనాన్స్, చోళమండలం, ఆ తర్వాత మన శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. సో వీటన్నిటికన్నా బెటర్ రిటర్న్స్ మనకి ఈ కంపెనీ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇచ్చింది. సో నేను ఇక్కడ మీకు బ్యాంక్స్ కూడా చూపిస్తాను. ఓకే, హెచ్డిఎఫ్సి చూద్దాం, ఎన్బిఎఫ్సి కదా, హెచ్డిఎఫ్సి చూద్దాం. ఓకే, హెచ్డిఎఫ్సి ఎంత రిటర్న్స్ ఇచ్చిందో. ఓకే, సో ఇది మార్చ్ లోస్. సో మార్చ్ లోస్ నుంచి ఇవాళ హైస్ క్లోజింగ్. ఓకే, సో దగ్గర 22% రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, సో బ్యాంక్స్ కూడా అండ్ హెచ్డిఎఫ్సి, ఇది ఎన్బిఎఫ్సి, ఓకే, హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్. ఓకే, సో ఈ కంపెనీస్ అండ్ బ్యాంక్స్ కూడా ఇంత రిటర్న్స్ ఇవ్వలేదు, బట్ ఈ కంపెనీస్ ఎందుకు ఇచ్చాయి. సో ఇదే విషయం నేను టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకున్నాను. గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ని మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి అండ్ ఈ లెవెల్స్లో మీరు ఎంటర్ అవ్వచ్చు అనేది నేను సజెస్ట్ చేశాను. ఎందుకో నేను మీకు చెప్తాను చూడండి. గోల్డ్ లోన్స్ ఇక్కడ మనకి అదే రీజన్స్ ఇప్పుడు వాళ్ళు ఆ న్యూస్లో మనకి
ఇచ్చారు. సో గోల్డ్ లోన్స్ అనేది మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, గోల్డ్ లోన్స్ పైన ఓన్లీ కాన్సన్ట్రేట్ చేసేది మనపురం అండ్ ముత్తూట్. బట్ అలా అని చెప్పి ఈ రెండే కాదు, లాట్ ఆఫ్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో ఎస్బీఐ వాళ్ళు లోన్స్ ఇస్తారు, ఆ తర్వాత అలహాబాద్ బ్యాంకు, ఆ తర్వాత ఇంకా చాలా చాలా ప్రైవేట్ బ్యాంక్స్, ఫెడరల్ బ్యాంక్ వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు. బట్ ఎక్స్క్లూజివ్గా మనకి గోల్డ్ పైన లోన్స్ ఇచ్చేది మనపురం అండ్ ముత్తూట్, అండ్ వాటికి బెనిఫిట్ అనేది లార్జ్లీ వచ్చింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సిటీ యూనియన్ బ్యాంక్, ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి కూడా వీళ్ళు ఇచ్చారు. ఓకే, సో వాళ్ళు కూడా మనకి లోన్స్ గోల్డ్స్ పైన ఇస్తున్నారు. బట్ కాన్సన్ట్రేటెడ్గా ఓన్లీ గోల్డ్ లోన్స్ పైన ఫోకస్ చేసే కంపెనీస్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, అది కూడా నేను చెప్తున్నాను మీకు. మిగతా వాళ్ళు ఇవ్వట్లేదని కాదు, వీళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మోర్ ఓవర్ ఎందుకు ఇక్కడ ఎక్కువ బెనిఫిట్ అంటే కనుక, ఫస్ట్ నేను మీ గోల్డ్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇంతకుముందు ఏదైతే గ్రాముకి 3,500 ఎంతో లోన్ వచ్చేది, ఇప్పుడు మనకు 3,700, 3,800 లోన్ వస్తుంది. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ గ్రామ్ ఆఫ్ గోల్డ్కి కన్స్యూమర్స్కి మోర్ అమౌంట్ ఆఫ్ టికెట్ అనేది, పెద్ద సైజు టికెట్స్ వస్తున్నాయి. అంటే దీనివల్ల ఏంటంటే మనకి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటాం కూడా వాళ్ళకి. ఓకే, సో వాళ్ళకి ఏమవుతుందంటే ఈజీగా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అది పక్కన పెడితే ఇప్పుడు ఉన్న మన ఎకానమీ కండిషన్స్కి, మన ఎకనామిక్ కండిషన్స్ కానివ్వండి, వీటికి బిజినెసెస్ కానివ్వండి, లేకపోతే చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే కన్స్యూమర్స్ కూడా, రిటైల్ మన లాంటి వాళ్ళకు కూడా చిన్న లోన్స్ అనేది అవసరం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనకి మెయిన్గా జాబ్ లాసెస్, జాబ్ సెక్యూరిటీ లేకపోవటం, లేకపోతే పే కట్, శాలరీలో పే కట్స్ ఇవన్నీ వస్తున్నాయి. అండ్ ఇలా స్మాల్ బిజినెసెస్ చేసుకునే వాళ్ళకి లోన్స్ ఇవన్నీ కూడా, మన హౌస్ హోల్డ్ ఇవన్నీ కూడా గోల్డ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు, రైట్. సో ఆ గోల్డ్ లోన్స్ అనేది అప్టిక్ అవుతుంది. ఓకే, సో ఇది మనం చూసినట్లయితే సిటీ యూనియన్ బ్యాంక్ ఇక్కడ చెప్పారు, సిటీ యూనియన్ బ్యాంక్ 7% ఎక్కువ గోల్డ్ డిస్బర్స్మెంట్స్లో వచ్చిందంట ఈ టైంలో, ఈ కోవిడ్ టైంలో. అలాగే ఎప్పుడైతే ఈ మనకి ఈ ఎల్లో మెటల్ అనేది, గోల్డ్ అనేది మనకి ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, అది ఒక కారణం అని చెప్పారు. అలాగే మనపురం ఫైనాన్స్లో కూడా ఇదే వాళ్ళు మెన్షన్ చేశారు. సో గోల్డ్ బారోయింగ్స్ ఇప్పుడు 11% రావటం జరిగిందని ఇక్కడ చూడండి. వీ హ్యావ్ డిస్బర్స్డ్ 60 crore గోల్డ్ లోన్స్, ఓకే, ఆఫ్ విచ్ 40 crore ఆర్ న్యూ శాంక్షన్స్, ఓకే, సో ఇన్ ద లాస్ట్ మంత్. ఓకే, సో 40 crores న్యూ శాంక్షన్స్ ఇన్ ద లాస్ట్ మంత్, ఒక్క మే మంత్లోనే 40 crores వీళ్ళు డిస్బర్స్ చేశారు. సో కాస్ట్ ఆఫ్ బారోయింగ్స్ అట్ అన్ యావరేజ్ 11% ఫర్ గోల్డ్ లోన్స్ అండ్ 9% ఫర్ అగ్రి గోల్డ్ లోన్స్. ఓకే, సో అది వాళ్ళ కాస్ట్ ఆఫ్ బారోయింగ్స్ చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, కొన్ని గెట్ మోర్ మనీ పర్ గ్రామ్, సో గెట్ మోర్ మనీ పర్ గ్రామ్, సో ఇది మనకి గోల్డ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవటం వల్ల ఈ సేమ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్తో మీకు ఎక్కువ లోన్ అనేది వస్తుంది. సో గోల్డ్ మనం Tier 2 and Tier 3 సిటీస్, అంటే ఆ రూరల్ సెగ్మెంట్స్లో ఉన్న సిటీస్లో మనకి గోల్డ్ లోన్స్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ మీరు చూడండి మనపురం అండ్ ఆ తర్వాత ముత్తూట్ వీళ్ళందరూ కూడా మనకి రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో రిడెంప్షన్స్ కూడా రూరల్ ఏరియాస్లో మనకి వస్తున్నాయి, అంటే గోల్డ్ అనేది సెల్ చేస్తున్నారు ఆన్ హై ప్రైసెస్ అని చెప్తున్నారు. అలాగే న్యూ కస్టమర్ అనేది లేదు, న్యూ కస్టమర్స్ అనేది వాళ్ళు కాదు, ప్రీవియస్గా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళే ఎక్కువ లోన్స్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఓకే, సో గ్రోత్ ఇన్ గోల్డ్ లోన్స్ ఇస్ మోస్ట్లీ త్రూ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఓకే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారని చెప్తున్నారు. యావరేజ్ టెన్యూర్ ఆఫ్ ద గోల్డ్ లోన్ ప్రొడక్ట్స్. ఓకే, సో గోల్డ్ లోన్స్లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే 12 months లోన్స్ ఉంటాయి, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి దగ్గర 7.5% నుంచి 11.4%. ఓకే, సో ఇది చూడండి, హౌసింగ్ లోన్స్ కానివ్వండి, వాటన్నిటికన్నా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇందులో. దగ్గర మనకి పర్సనల్ లోన్స్ దగ్గర 14-13% ఉంటాయి, బట్ గోల్డ్ పైన మనకి సో 11%. ఓకే, 11.4% మ్యాక్సిమం. సో ఇది కూడా మనకి, సో మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా గోల్డ్ లోన్ తీసుకోవాలన్నా మన గోల్డ్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి సో గోల్డ్నే వీళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు 38,500, ఇది మనపురం ఫైనాన్స్ సీఈఓ నందకుమార్ గారు చెప్పడం, ఇంతకుముందు 38,500 యావరేజ్ టికెట్ సైజ్ ఉండేది గోల్డ్ లోన్కి, ఇప్పుడు అది 38,500 నుంచి 41,000 వరకు ఈ టికెట్ సైజ్ అనేది పెరిగింది, డ్రివెన్ డ్యూ టు హయ్యర్ గోల్డ్ ప్రైసెస్. ఓకే, సో ఇది జనరల్గా అండ్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో హయ్యర్ డిమాండ్ అనేది వచ్చిందని చెప్తున్నారు. సో లెండర్ ఎక్స్పెక్ట్స్ ఆల్రెడీ మనకి ఏంటంటే 10-12% గ్రోత్ అనేది ఈ గోల్డ్ సెగ్మెంట్స్లో కమింగ్ టైమ్స్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కూడా 7,700 crores మే మంత్లో గోల్డ్ లోన్స్ ద్వారా ఇచ్చారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ కంట్రిబ్యూషన్ మోర్ దాన్ 15%. సో 15% ప్రీవియస్ గోల్డ్ లోన్స్ కన్నా ఈసారి 15% ఎక్కువ వీళ్ళకి వచ్చాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మీరు చూడండి, ఎస్బీఐ మార్చ్ క్వార్టర్ ఎర్నింగ్స్లో 4.5 lakh new gold loans
ఈ FY20లో లాస్ట్ ఈ 3 మంత్స్లో మనకి దగ్గర దగ్గర 4.5 lakh న్యూ గోల్డ్ లోన్స్ని ఇచ్చారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద డిమాండ్ అనేది మనకి ఇక్కడ చూడండి Tier 2 and Tier 3 సిటీస్ నుంచి వస్తుంది. సేమ్ కూడా ఫెడరల్ బ్యాంక్ కూడా మనకి చెప్పారు. సో ఫెడరల్ బ్యాంక్ కూడా వాళ్ళు కూడా 10x స్పైక్, ఓకే 10 times డిమాండ్ ఇన్ గోల్డ్ లోన్స్ పెరిగిందంట ఫ్రమ్ టైర్ 2 అండ్ టైర్ 3. ఓకే సో ఇప్పుడు చూడండి, అండ్ విపీ మోహన్, ఓకే గోల్డ్ డిమాండ్లో ద బ్యాంక్స్ ఫెడరల్ బ్యాంక్ విపీ మోహన్ గారు ఏం చెప్పారంటే, సో 10 times మేలో గోల్డ్ డిమాండ్ పెరిగింది గోల్డ్ లోన్స్ పైన. అండ్ టికెట్ సైజ్ దగ్గర దగ్గర 1.1 lakh ఉండేది ఇంతకుముందు ఈ ఫెడరల్ బ్యాంక్లో యావరేజ్ లోన్ టికెట్ సైజు, ఇప్పుడు అది 1.1 lakh 1.5 lakh అయింది. సో ఇవన్నీ కూడా మెయిన్గా, సో నేను ఇదంతా కూడా నేను ఈ ఎస్టిమేషన్స్ ఇంతకుముందు నేను ఫోకస్ చేయడం జరిగింది. అందుకనే పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్ కానివ్వండి, లేకపోతే టెక్నికల్ అనాలిసిస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, సో ఈ మనపురం ఫైనాన్స్ని ఆ లో లెవెల్స్లో 78, ఇంకొకసారి నేను ఆ చార్ట్ మీకు చూపిస్తాను, సో ఈ 74, 80, 84 లెవెల్స్లో బై చేయమని ఆ చార్ట్ అనేది షేర్ చేయడం జరిగింది. ఓకే సో ఇవన్నీ ఇన్సైట్స్. సో యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మీరు కనుక కొద్దిగా కామన్ సెన్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ కనుక మీరు ఫాలో అయితే, బై టెక్నికల్ అనాలిసిస్ ఇలాగా మీరు ఫండమెంటల్స్ని ఆ తర్వాత ఎకనామిక్ యాక్టివిటీస్ని వీటిని ఎస్టిమేట్ చేసి టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ తీసుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇలాంటప్పుడు మీ రిటర్న్స్ అనేవి మ్యాక్సిమైజ్ అవుతాయి. ఓకే సో ఐ డోంట్ థింక్, ఓకే 100 లెవెల్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ లెవెల్స్లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ నోయింగ్ ద రైట్ లెవెల్స్ టు ఇన్వెస్ట్ కూడా మ్యాటర్స్. ఓకే సో అది 100 లెవెల్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినా మీరు రిటర్న్స్ వస్తాయి, 120లో చేసినా మీరు వస్తాయి, నేను రాదని అనట్లేదు, బట్ రైట్ లెవెల్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో దిస్ ఈజ్ బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ అండి. సో టెక్నికల్ అనాలిసిస్ పైన నేను కోర్సు స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఆ కోర్సు గురించి మీకు కావాలి అంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఇంకొక ఛానల్ కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది, ఓన్లీ ఫర్ టెక్నికల్ అనాలిసిస్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్. సో అందులో నేను సిలబస్, ఆ తర్వాత కోర్సు ఫీజు, ఆ తర్వాత కోర్సు ఎలా స్ట్రక్చర్, అవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ పైన మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక సో మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆ డీటెయిల్స్ ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ టెక్నికల్ అనాలిసిస్ యొక్క డీటెయిల్స్, కోర్సు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే సో మీరందరూ కూడా మనకి మార్కెట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు బెనిఫిట్ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సో గోల్డ్ నేను మళ్ళీ చెప్తున్నాను, బుల్లిష్ టెరిటరీలో ఉంది, ఆల్వేస్ ఏ డిప్. ఓకే సో ఇలాగ ఏ డిప్స్ వచ్చినా కానివ్వండి, ఓకే బై ఆన్ డిప్స్ గోల్డ్. మీరు ఫిజికల్ దానికన్నా నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే SGB, సో సోవరిన్ గోల్డ్ బాండ్స్, ఆ తర్వాత గోల్డ్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నుంచి కనుక మీరు ఏదైనా హెల్ప్ పొందారు, ఈ వీడియో నుంచి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ పొందారు అంటే కనుక డెఫినెట్లీ నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ పైన ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరిన్ని ఆపర్చునిటీస్ని కూడా మీరు ఇదే విధంగా మీరు ఫోకస్ చేసి ఇలాంటి ఆపర్చునిటీస్ని మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.